ఈరోజు కరోనా దురదృష్టమైనటువంటి వ్యాధి ప్రపంచమంతా వణికించే పరిస్థితి. ఇటువంటి దేశాలే ఇలా కుదేలైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో 130 కోట్ల జనాభా, దీన్ని ఏ రకంగా ప్రజలను కాపాడుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదలే లాక్డౌన్కు కార్యక్రమానికి అనౌన్స్ చేయటం, జనతా కర్ఫ్యూకు సహకరించటం, కర్ఫ్యూను పెట్టడం, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి రివ్యూలు చేసి ప్రజలను దీనికి సహకరించేలా సమాయత్తం చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ప్రధాన స్థానంలో ఉండడని, మనం కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలే తెలంగాణలో బాగా కరోనాను నిరోధించగలిగిందని చెప్పేటువంటి పరిస్థితికి రావడం, దీని తర్వాత ఐకేపీ కేంద్రాల విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి సుమారు 3 కోట్ల బస్తాలను గన్ని సంచులు తెప్పియటం జరిగింది. జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు, మేము ప్రజాప్రతినిధులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరం కూడా రాత్రి బవళ్ళు అనేక సార్లు రివ్యూలు చేసి ఐకేపీ కేంద్రాలు తిరిగి ఇటువంటి దేశాలే ఇలా కుదేలైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో 130 కోట్ల జనాభా, దీన్ని ఏ రకంగా ప్రజలను కాపాడుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదలే లాక్డౌన్కు కార్యక్రమానికి అనౌన్స్ చేయటం, జనతా కర్ఫ్యూకు సహకరించటం, కర్ఫ్యూను పెట్టడం, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి రివ్యూలు చేసి ప్రజలను దీనికి సహకరించేలా సమాయత్తం చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ప్రధాన స్థానంలో ఉండడని, మనం కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలే తెలంగాణలో బాగా కరోనాను నిరోధించగలిగిందని చెప్పేటువంటి పరిస్థితికి రావడం, దీని తర్వాత ఐకేపీ కేంద్రాల విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మాయమాటలు చెప్పి అక్కడ గిట్టుబాటు ధర రాలేదు, అక్కడ 4% అన్నారు, ఇదంతా కూడా తప్పు. మేము 17% వరకు చెప్పినాం, మాట ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం. ఎక్కడ కాదు ఐకేపీ కేంద్రాలు కాదు, 10 మంది రైతులు ఒక్కడ ఉన్నటువంటి కల్లాలకు కూడా లారీలు పోయేటటువంటి అక్కడికి కూడా పోయి మేము గిట్టుబాటు ధర ఇచ్చి మేము కొన్నాం. మేము రైతుల పక్షపాతి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. కాబట్టి మీరేదన్నా ఓ పార్లమెంట్ మీరు ప్రతిపక్ష పార్టీలుగా ఏదైనా సహకరించి మంచి సూచనలు ఉంటే చేయండి. కరోనా విషయంలో ఇంకేదైనా సూచనలు చేయండి, లేదు ఇంకేదైనా ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ జిల్లా సమస్యల్లో ఏదైనా రాండి చూడండి, సమస్యలు ఉంటే ఏదైనా చెప్పండి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తాం మేము, ప్రతిదాన్ని ముఖ్యమంత్రిని విమర్శిస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తామంటే మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని చెప్పి మేము తెలియజేస్తాం. అక్కడక్కడ మాయమాటలు చెప్పి అక్కడ గిట్టుబాటు ధర రాలేదు, అక్కడ 4% అన్నారు, ఇదంతా కూడా తప్పు. మేము 17% వరకు చెప్పినాం, మాట ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం. ఎక్కడ కాదు ఐకేపీ కేంద్రాలు కాదు, 10 మంది రైతులు ఒక్కడ ఉన్నటువంటి కల్లాలకు కూడా లారీలు పోయేటట్టుండే అక్కడికి కూడా పోయి మేము గిట్టుబాటు ధర ఇచ్చి మేము కొన్నాం. మేము రైతుల పక్షపాతి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. కాబట్టి మీరేదన్నా ఓ పార్లమెంట్ మీరు ప్రతిపక్ష పార్టీలుగా ఏదైనా సహకరించి మంచి సూచనలు ఉంటే చేయండి. కరోనా విషయంలో ఇంకేదైనా సూచనలు చేయండి, లేదు ఇంకేదైనా ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ జిల్లా సమస్యల్లో ఏదైనా రాండి చూడండి, సమస్యలు ఉంటే ఏదైనా చెప్పండి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తాం మేము, ప్రతిదాన్ని ముఖ్యమంత్రిని విమర్శిస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తామంటే మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని చెప్పి అటువంటి నిధుల విషయంలో మాత్రం మాతో కలిసి రాలేదన్నది కూడా. అందుకే మేము మొదలు మా రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యం అని చెప్పి కష్టకాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఎన్నో బాధలు పడుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేసే కార్యక్రమం. ఇగో నిన్న కూడా 12 కేజీల బియ్యం 1500 రూపాయలు, ఈ కరోనా గురించి ఇబ్బందులు పడుతున్నారు, ఏ పని చేసుకుంటలేరని చెప్పి
పోయిన నెల ఇచ్చినావు, ఈ నెల కూడా ఇస్తున్నాం. వలస కూలీలకు కూడా ఇస్తున్నాం 12 కేజీల బియ్యం. వలస కూలీలు దాతల ద్వారా ఆదుకుంటున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పనిచేసే ప్రభుత్వం కాళ్ళలో కట్టెట్లా పెట్టాలి. ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళకి కన్నీరు వస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ నాయకులు అయ్యా, ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసినారు. మిమ్మల్ని ఇప్పటికే డిపాజిట్ రాకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మీరు ఈ రకంగా ఉంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి సుమారు 3 కోట్ల బస్తాలను గన్ని సంచులు తెప్పియటం జరిగింది. జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు, మేము ప్రజాప్రతినిధులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరం కూడా రాత్రి బవళ్ళు అనేక సార్లు రివ్యూలు చేసి ఐకేపీ కేంద్రాలు